రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల భాగవతాలతో అస్తవ్యస్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ విక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ను తానే తయారు చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రస్తుతము ఆన్లైన్ విధానంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కొంత కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా సాంప్రదాయ తరహాలో ఆయా ప్రాంతాల రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి ఏవైతే దస్తావేజీ లేఖలు ఉన్నారో డాక్యుమెంట్ రైటర్స్ వారి ద్వారా స్టాంపులు ఆస్తుల క్రయ విక్రయించినటువంటి అన్ని కూడా రాసుకున్న తర్వాత ఆ స్టాంపుల్ని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాఖలు చేయటము, తర్వాత సబ్ రిజిస్ట్రార్ రెండింటిని కూడా పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇవ్వటం ఇచ్చే పరిస్థితుంది. అయితే ఆ ప్రక్రియలో భాగంగా ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ లోకి గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ సిస్టమ్ లోనే చేస్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత సంబంధిత దస్తావేజ్ రెండింటిని కూడా ఆన్లైన్ లో స్కాన్ చేసిన తర్వాత మొత్తం కూడా నిక్షిప్తం చేసిన తర్వాత కంప్యూటర్ లో ఆ తర్వాత వాటి వాళ్ళకి కాపించబడుతుంది. తాజాగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సిస్టమ్ మొత్తంలో కూడా అసలు ఎవరైతే మిడిల్ మ్యాన్ దస్తావేజ్ లేఖలు డాక్యుమెంట్ రేట్లు ఉన్నారో వారితో పని లేకుండా ఎవరైతే ఆస్తులు కొనుక్కుంటున్నారో కొనుక్కున్నటువంటి వాళ్లే స్వయంగా ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన విధంగా కూడా కొంత సాఫ్ట్వేర్లన్నీ గతంలోనే తయారు చేశారు. అయితే ఆ సాఫ్ట్వేర్ లో కేవలం ఒక ప్రిస్క్రైబ్డ్ నమూనా మాత్రమే ఉండటం వల్ల ఆ నమూనా పైన పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల ఎవరైతే క్రయ విక్రయదారులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్లు టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు కూడా దస్తావేజ్ లేఖలనే పైన ఆధారపడి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎనీవే రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఆస్తులు ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి కనుక విజయవాడలో ఉన్నటువంటి ఆస్తులు కొనాలనుకుంటే కనుక చిత్తూరు జిల్లా నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి అవకాశం ఉన్నటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి ఎనీవే రిజిస్ట్రేషన్ పెట్టారు. ఆ జిల్లాలో కానీ లేక ఆ రాష్ట్రంలో కానీ పెట్టే పరిస్థితుంది. అది కూడా కొంత ముందుకు వెళ్ళి మరికొంత ఆగిపోయిన పరిస్థితుంది. తాజాగా చూసుకుంటే కనుక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ చేసేటువంటి వాటికి ఒక ప్రిస్క్రైబ్డ్ నమూనాల్ని 4-5 నమూనాలని ఇటు తెలుగులోను 4-5 నమూనాలని ఇటు ఇంగ్లీష్ లోను కూడా రూపొందించి ఆన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ లో ఆన్లైన్ లో పెట్టింది. వాటిని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిల్ చేసి పేమెంట్ కూడా ఆన్లైన్ లో చేసి కనుక సబ్మిట్ చేసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దాన్ని పరిశీలించి ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక సరిచేసి లేకపోతే సూచనలు అందించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని కూడా భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేయబోతా ఉన్నారు సురేష్. సుబ్రహ్మణ్యం, ఏదైతే మధ్యవర్తుల ద్వారా వెళ్తేనే కొన్ని కొరువులు పెట్టి రిజిస్ట్రేషన్ ఆపే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అంటే స్వయంగా వ్యక్తే అన్ని డాక్యుమెంట్లు అన్ని సరిచూసుకొని చెప్పడం, పెట్టుకోవడం, అప్లై చేసుకోవడం అంతా సాధ్యాసాధ్యాలు అయ్యే అవకాశం ఉందా? అంటే వాస్తవ పరిస్థితులను కనుక పరిశీలిస్తే ఇది కొంచెం ఇబ్బందికరమైంది. కానీ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకోవటము, టెక్నాలజీ ప్రకారం అప్డేట్ కావటం అనేది అటు ప్రభుత్వానికి అవసరము, అదేవిధంగా ఇటు ప్రజలకు కూడా అవసరమైన పరిస్థితి. కొంతమంది ఎవరైతే హయ్యర్ అథారిటీ ఉన్నారో, ఎవరైతే భారీగా ఆస్తులు కొనుగోలు కొనుగోలుచ్చినటువంటి వారు ఉన్నారో వారైతే కనుక కోట్లలో కొనుగోలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారైతే కనుక వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి సహాయకులు ఉంటారు, వారి ద్వారా పర్చేజ్ చేసినటువంటి తాలూకా అదేవిధంగా అడ్వకేట్స్ ఉంటారు, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాళ్ళకి అడ్వైజర్లుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటివి చాలా తేలిగ్గా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అయితే సాధారణమైనటువంటి ఆస్తులు ఎవరైతే ఉంటారో, సామాన్య ప్రజలు ఒక 100 గజాల స్థలం కొనుక్కొని లేకపోతే ఒక 150 స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కొనుక్కొని లేదంటే ఒక చిన్న భవనం అమ్ముకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది ఖచ్చితంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే సంప్రదాయ తరహాలో ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఈ నూతన విధానాన్ని కూడా ప్యారలల్ గా తీసుకొస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చెప్తా ఉన్నారు సురేష్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.